మూడు నెలలుగా జీతాలు లేక పస్తులతో రోడ్డున పడ్డ క్లాప్ ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోను. ప్రభుత్వ పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టణంలో పరిశుభ్రంగా ఉంచేందుకు, తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి తరలించేందుకు గాను 1.5 సంవత్సరం క్రితం క్లాప్ ఆటోలని తీసుకొని వాటికి డ్రైవర్లని కూడా నియమించి 12,000 రూపాయల జీతాలని సైతం ఏర్పాటు చేసి అందులో పిఎఫ్ ఈఎస్ఐ పోను 10,000 రూపాయలు మాత్రం అందేది. కానీ గత 3 నెలలుగా జీతాలు లేకున్నా ఇంతవరకు పనిచేస్తూ కుటుంబాలని సైతం పస్తులతో పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు చేతకక్క పస్తులతో ఉండలేక చివరికి పెట్రోల్ లేకపోవడంతో ఆటోని నిలిపివేశారు డ్రైవర్లు. ఈ సందర్భంగా క్లాప్ ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ, మాకు రావాల్సిన జీతాల గురించి ఇటు కమిషనర్ని అడిగితే రెడ్డి ఏజెన్సీ వారికి ఫోన్ చేసి అడిగారని, 2-3 రోజుల్లో జీతాలు పడతాయని చెప్పారని, 3 నెలలైనా ఇంతవరకు జీతాలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక గత 7.5 సంవత్సరం నుండి మా జీతాల నుండి పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతున్నాయని, మాకు మాత్రం పిఎఫ్ ఈఎస్ఐ నెంబర్లు రాలేదని, మాకు ఇస్తున్న అరకుర జీతాలలో కట్ అవుతున్న నగదుని మా అకౌంట్లోకి జమ కావడం లేదని, మరి మా నిధులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడం లేదని వాపోయారు. మా ఏజెన్సీ ద్వారా మా వాహనాలకి పెట్రోల్కు వచ్చేదని, కానీ పెట్రోల్ కూడా లేక నిలబడిపోతుండడంతో కమిషనర్తో విన్నవించుకుంటే మున్సిపల్ నిధుల నుండి నెల నుండి పెట్రోల్ పోయిస్తూ వస్తున్నారని, మళ్ళీ 2 రోజుల క్రితం నుండి పెట్రోల్ని క్లాప్ ఆటోల మైనర్ రిపేర్లని డ్రైవర్ జీతాలలో నుండి కట్ చేస్తామని చెప్తున్నారని, మా రెడ్డి ఫౌండేషన్ నుండి ఇప్పించుకోవాలి కానీ మా బతకలేని అరకుర జీతాల్లో కట్ చేస్తామని చెప్పడం ఇదెక్కడి న్యాయమని ఆందోళన చెందుతున్నారు. ఇటు కష్టాలు, ఇటు అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా మమ్మల్ని మా కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారని, బాధని మేము ఎవరికి చెప్పుకోవాలని ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి అధికారులు ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లక్మన్న, కిష్టప్ప, భీమేష్, బడేసాబ్, జి రామాంజని, రవి, వెంకటేష్, రాజు తదితర క్లాప్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. డ్రైవర్స్ 3 మంత్స్ అయినా ఇంతవరకు శాలరీస్ రావడం లేదు. అలాగే పిఎఫ్ ఏఎస్ 1.5 ఇయర్ అయింది, ఇంతవరకు శాలరీస్ మా పిఎఫ్ నంబర్ రాలేదు. పిఎఫ్ కట్ అవుతుంది కానీ ఎక్కడ పోతుందో అర్థం కావడం లేదు. ఇంతకీ శాలరీస్ కూడా రాలేదు 3 మంత్స్ అయినా. అలాగే మన వెహికల్ స్టాప్ అయినా పెట్రోల్ లేని వల్ల మా శాలరీస్ కట్ చేస్తున్నారు. అలాగే వెహికల్ రిపేర్ వచ్చినా కూడా మా యొక్క శాలరీస్ కట్ చేస్తున్నారు. 10,000 శాలరీలో పిఎఫ్ కట్ అవుతుంది, 12,000 శాలరీ నుంచి పిఎఫ్ కట్ అవుతుంది. ఇంతవరకు మాకు 10,000 జీతం వస్తుంది కానీ 3 నెలల శాలరీస్ రావడం లేదు. పిఎఫ్ ఈఎస్ నంబర్లు కూడా ఇంతవరకు రాలేదు, 1.5 ఇయర్ అయింది. అలాగే పెట్రోల్స్ లేని కారణంగా కూడా పెట్రోల్స్ లేవని వెహికల్ స్టాప్ చేసి మా శాలరీ కట్ చేస్తున్నారు. అలాగే వెహికల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంతకుముందు మాకు 10 డేస్ వెహికల్ స్టాప్ చేసినా ఇంతకుముందు ఫుల్ శాలరీస్ ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం వెహికల్ స్టాప్ చేస్తే మాత్రం శాలరీస్ కూడా కట్ చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మా కుటుంబాలు జరగడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. 2022లో 26 వెహికల్స్ వచ్చినాయి దీంట్లోకి, అన్నీ పోన ఒక 10 వెహికల్స్ ఆగినాయి. ఆ 10 మందికి కూడా జీతాలు సరిగా వేయడం లేదు. 2 నెలలకోసారి 3 నెలలకోసారి గాను 1 నెల శాలరీ వేస్తున్నాడు. మేము జాయిన్ అయినప్పటి నుంచి కూడా పిఎఫ్ ఈఎస్ఐ కార్డులు ఇవ్వలేదు. అవి అడిగితే ఏం చెప్పడం లేదు. వాళ్ళు శాలరీ అడిగి ఎవరైనా దబాయిస్తే వాళ్ళని వెహికల్స్ తీసుకొని పోవడం జరిగింది. దాదాపుగా 26 వెహికల్స్ నుంచి ఇప్పుడు 16 వెహికల్స్ పోయినాయి, 10 వెహికల్స్ ఉన్నాయి. సరే, ఈ 10 మందితోనే పని చేసుకుంటున్నారు కాబట్టి ఏజెన్సీ వాళ్ళు మాకు నెలకి 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపలే శాలరీ వేసేటట్ల రెడ్డి ఏజెన్సీ వారిని కోరుచున్నాము.